నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియజేసేటువంటి అంశము సహజంగా ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల కోసం అని చెప్పేసి వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏదో కారణ చేత అది రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ గ్రహదోష ఫలితంగా కావచ్చు, ఏదైనా కొంచెం డిలే జరగటము అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఎక్కువ మంది విషయాల్లో. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిల విషయం కావచ్చు. అదే ఎన్ని సంవత్సరాల నుంచో ప్రయత్నం చేస్తున్నాము కానీ ఒక సంబంధం కూడా కుదరలేదు, దగ్గరకు వస్తున్నాయి కానీ అంతలోనే మిస్ అయిపోతున్నాయి అని తల్లిదండ్రులు బాధపడతారు, ఆ పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అలా జరగకుండా సకాలంలో వివాహం జరగాలి అని అన్నా. అలాగే కొంతమంది వివాహం అయ్యి చాలా సంవత్సరాలైంది కానీ ఇంకా సంతానం కలగట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మంది విషయాల్లో గమనించటం కూడా జరుగుతున్నది, వివాహం అయ్యి 5-6 ఏళ్ళైందమ్మా, 7-8 ఏళ్ళైంది, 10-12 ఏళ్ళైంది. ఈ విధంగా ఏంటంటే చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. నాకు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా ఈ విషయంగా కూడా కలుస్తూ ఉంటారు. అమ్మవారి దేవలన చక్కగా చక్కని సంతానం కలగటం అనేది కూడా జరుగుతున్నది. అలాగే వివాహం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళకి సకాలంలో చక్కని సంబంధం కుదరటము అనేది కూడా జరుగుతుంది. అయితే తెలియచేసినటువంటి ఈ పరిహారాలు కూడా అంతే చక్కగా ఆచరించడం అనేది కూడా జరుగుతున్నది. అయితే ఇప్పుడు తెలియచేసేటువంటిది ఏంటంటే, ఈ పరిహారము చాలా ఈజీగా నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ వీళ్ళు చేయటం అనేది కూడా జరుగుతున్నది. 7 మంగళవారాలన్నమాట ఇప్పుడు తెలియచేసేటువంటిది పరిహారము. 7 మంగళవారాలు ఆచరించాలి. ఏమిటన్నప్పుడు సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టకము మామూలు లలిత విష్ణు సహస్రనామావళి పుస్తకంలో లభిస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకము అని చెప్పేసి చాలా చిన్నది. ఆ సుబ్రహ్మణ్య అష్టకాన్ని 7 మంగళవారం అన్నమాట. ప్రతి మంగళవారం కూడా 70 సార్లు పఠించటం చాలా మంచిది. ప్రతి మంగళవారం కూడా 70 సార్లు కూర్చుని ఏకాగ్రతగా, మరి తప్పదు కదా, ఒకటి మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ చిన్నది సాక్రిఫైస్ చేయాలి. ఒకరోజు కొంచెం ముందు లేస్తే సరిపోతుంది చాలు. చక్కగా ఇంట్లో కూర్చొని చదవచ్చు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా చదవచ్చు. 70 సార్లు అన్నమాట, గుర్తుపెట్టుకొని 70 సార్లు చదవండి. 70 సార్లు చదివేప్పుడు కూడా మీరు కౌంటింగ్ కోసం వీలైతే కందులు దగ్గర పెట్టుకోండి. కందులు ఉంటాయి కదా, 70 కందులు తీసుకువెళ్ళి ఒక్కొక్క సుబ్రహ్మణ్య అష్టకానికి ఒక కందు, అలాగే ఇంకొక దానికి ఇంకొకటి, ఈ విధంగా 70 కందులు దగ్గర పెట్టుకోండి. 70 సార్లు పఠించండి. అవి తర్వాత మీ దగ్గరే ఉంచుకోండి, మళ్ళీ మంగళవారం నాడు వినియోగించండి. ఈ విధంగా 7 మంగళవారాలు 70 సార్లు చదవండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత, 7 మంగళవారాలు అయిపోయిన తర్వాత 7వ మంగళవారం నాడున వాటిని, ఆ కందుల్ని, ఆ 70 కందుల్ని కూడా ఇలా దోసిడితో పట్టుకొని వెళ్ళి ఒక రాహుకాల సమయంలో, అదే మంగళవారం నాడు రాహుకాల సమయం అని అంటే 3 గంటల నుంచి 4:30 మధ్యలో, ఏదైనా ఒక పారే నీరు కావచ్చు లేదా ఫ్రెష్ వాటర్, ఎక్కడైనా ఒక చెరువు కానీ కొలను కానీ ఏదైనా ఉంటే అందులో ఇలా వేసేయండి చాలు. దాదాపుగా 7 మంగళవారాల లోపుగా శుభవార్త వినటము అనేది జరుగుతుంది. అలాగే చక్కని సంతానం విషయంగా కూడా అన్నమాట, వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా శుభవార్త వినటము అనేది జరుగుతుంది. అలాగే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అంటే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడైనా సరే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో మంచి మాటలు అనేది తెలియచేయడం జరుగుతుంది. మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి ధర్మ సందేహానికైనా సరే ఒకరోజు తప్పకుండా చక్కని సమాధానము అనేది మీకు లభించటం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.